Hello friends, welcome to Competitive 360 YouTube channel. This class lo vachesi manaku psychology sambandhi moola padala gunchi telusukundam friends. Manaki madaraga vachi chusinatlayite psychology chala rakala antunte padalu vera oka bhasha nunchi teeskovadam jarigindi. Direct ga vachesi manaki English bhasha nunchi aithe teeskovadam jaragadu. Aa English lo vachinatundi padalu ee vere bhashaku sambandhinatundi padala nunchi aithe teeskovadam jarigindi kabatti vaatini moola padalaga teeskuntaru. ఆ మూల పదాల గురించి మనం ఈ క్లాస్లో సింపుల్ ట్రిక్స్ ద్వారా తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఫ్రెండ్స్. మొదటగా చూసినట్లయితే సైకాలజీ, సైకాలజీ అనే పదం సైక్ అండ్ లాగోస్, సైక్ అండ్ లాగోస్ అనే గ్రీక్ పదం నుంచి అయితే ఉద్భవించింది ఫ్రెండ్స్. సైక్ అండ్ లాగోస్ వచ్చేసి మనకి గ్రీక్ పదం. సైకాలజీ అంటే మనస్సు, లాగోస్ అంటే అధ్యయనం, మనసు గురించి అధ్యయనం చేసే శాస్త్రం గురించి తెలిపేదే సైకాలజీ అని పిలవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి సైక్ అని గుర్తుపెట్టుకోండి, సైక్ అనగా గ్రీక్, సైక్ గ్రీక్, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. నిమోనిక్స్ లాగా గుర్తుపెట్టుకోండి, సైక్ గ్రీక్. నిమోనిక్స్ చూసినట్లయితే నిమోనిక్, నిక్ గ్రీక్, నిక్ గ్రీక్, నిక్ అన్న గుర్తుపెట్టుకోండి, గ్రీక్ అన్న గుర్తుపెట్టుకోండి, ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. సింపుల్గా మనకి సంబంధించి పదాలకు సంబంధించి సింపుల్గా గుర్తుపెట్టుకున్నట్లయితే ఈజీగా గుర్తుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. నిక్ అనగానే మనకు గుర్తుకు రావాల్సిన పదం వచ్చేసి గ్రీక్, గ్రీక్ అనగానే నిమోనిక్, నిమోనిక్ వచ్చేసి నిమోనిక్ అనే ఆంగ్ల మూల పదం నుంచి అయితే గ్రహించడం జరిగింది. ఇది గ్రీక్ భాషకు సంబంధించినది. మనకి ఇంగ్లీష్లో వచ్చేసి నిమోనిక్స్ అని పిలవడం జరుగుతుంది. నిమోనిక్, నిమోనిక్ అనే గ్రీక్ భాష పదం నుంచి మనకి గ్రహించడం అయితే జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే పెడగాగి, పెడగాగి వచ్చేసి మనకు బోధనకు సంబంధించింది. పెడగాగస్, పెడగాగస్ అనే గ్రీక్ పదం నుంచి అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, సైకాలజీ అనగానే సైక్ అని గుర్తుకురావాలి, సైక్ గ్రీక్, నిమోనిక్ నిక్ గ్రీక్, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, నిక్ గ్రీక్. ఇట్లా సిమిలర్గా మనకి ప్రొనౌన్సేషన్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పెగ్గు, పెగ్ అంటే మీకు తెలిసిందే పెగ్గు గ్రీక్, పెగ్గు గ్రీక్, పెగ్గు గ్రీక్, ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. పెడగాగి, పెడగాకి వచ్చేసి పెడగాకస్, పెడాస్ అండ్ ఆగాగస్, ఆ విధంగా రెండు పదాల నుంచి ఉద్భవించినటువంటిది. ఇది గ్రీక్ భాషా పదం అండి. గ్రీక్ భాష నుంచి పెడగాగి అనే ఇంగ్లీష్ పదం అయితే ఉద్భవించింది. నెక్స్ట్ చూసినట్లయితే ఆటిజం, ఆటిజం వచ్చేసి మనకి గ్రీక్ పదం. ఇక మామూలుగా గుర్తుపెట్టుకోండి, గ్రీక్ సైంటిస్టులు మనకు తెలిసిందే అరిస్టాటిల్, సోక్రటిస్, ప్లేటో, ఈ ముగ్గురు కూడా గ్రీక్ తత్వవేత్తలు అని నాకు తెలుసు. అదేవిధంగా రూసో కూడా మనకి గ్రీక్ తత్వవేత్తలు అని తెలుసు. ఆ విధంగా గ్రీక్ తత్వవేత్తలు ఎవరు కూడా ఆటో ఎక్కరండి, గ్రీక్ తత్వవేత్తలు ఎవరు కూడా ఆటో ఎక్కరు, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే డేజావు, డేజావు అనేది ఫ్రెంచ్ పదం అండి. ఈ ఫ్రెంచ్ పదానికి ఇంగ్లీష్లో మనకి ఎటువంటి పదం లేదు. డేజావు అంటే మనకు ఏదైనా ఒక సన్నివేశాన్ని ఇంతకు ముందే చూసినట్లు అనిపించే భావనని డేజావు పిలవడం జరుగుతుంది. అంటే ఎవరినైనా వ్యక్తిని చూసినట్లయితే ఇది ఇంతకుముందు వేరే వాళ్ళని చూసిన అన్న ఫీలింగ్ కలుగుతుంది, అటువంటి దాన్ని డేజావు అంటారు. డేజావు అనేది ఫ్రెంచ్, ఫ్రెంచ్ నుంచి ఉద్భవించిందండి. ఎక్కడ చూసినాము అనే భావన ఫ్రెంచ్ వాళ్ళని చూడగానే వస్తుందండి. ఫ్రెంచ్ వాళ్ళని చూస్తే ఇక్కడ వీళ్ళని ఎక్కడో చూసాము అన్న భావన అనేది కలుగుతుంది, డేజావు కలుగుతుంది. ఎవరిని చూస్తే అండి, ఫ్రెంచ్ వాళ్ళని చూస్తే, ఆ విధంగా గుర్తుపెట్టుకుని. నెక్స్ట్ చూసినట్లయితే గెస్టాల్, గెస్టాల్ వచ్చేసి మనకి జర్మనీ పదం అండి. జర్మనీ పదం నుంచి ఉద్భవించింది, జర్మనీ నుంచి ఉద్భవించింది, జర్మనీ నుంచి ఉద్భవించింది. ఇక్కడ మనకి మనీ లేకుండా గెస్ట్ హౌస్లోకి వెళ్ళదు అండి. మనీ లేకుండా గెస్ట్ హౌస్కి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారండి, ఫీజు పేమెంట్ చేయమంటారు కాబట్టి మనీ లేకుండా గెస్ట్ హౌస్కి వెళ్ళదు. ఆ విధంగా గుర్తుపెట్టుకుని గెస్టాల్ వాదులు మీకు తెలుసు, కొఫ్కా, కోహర్, వర్దిమారి, ముగ్గురు వచ్చేసి గెస్టాల్ వాదులు. వీళ్ళు ఏం చేశారండి, మనీ లేదు కానీ జర్మనీలో మనీ లేదు కానీ అక్కడే ఉన్నారు, వెళ్ళలేదు. ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే మనం నెక్స్ట్ చూసినట్లయితే పర్సనాలిటీ, పర్సనాలిటీ అనేది పర్సోనా అని లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. పర్సోనా అనేది లాటిన్ పదం అండి, మనకి లాటిన్ పదం. పర్సనాలిటీ అనేది ఇంగ్లీష్ పదం. ఈ ఆంగ్ల పదం అనేది పర్సోనా అనే ఆంగ్ల పదం నుంచి ఉద్భవించింది. ఇది ఆంగ్ల పర్సనాలిటీ అనేది పర్సోనా అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించిందండి. మనకి పర్సనాలిటీలో లీ అని వస్తుంది కదండి, పర్సనాలిటీ అంటే ఆంగ్ల పదం, లాటిన్, లాటిన్ సిమిలర్గా గుర్తుపెట్టుకోండి. పర్సనాలిటీలో లా వస్తుంది కాబట్టి లాటిన్. నెక్స్ట్ చూసినట్లయితే ఎమోషన్, ఎమోషన్ ఎమోవర్ అనే పదం నుంచి ఉద్భవించింది. ఎమోవర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. ఇక్కడ ఎమోషన్ అంటే మీకు తెలిసింది ఉద్వేగానికి సంబంధించినటువంటి పదం. ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే చాలా రేర్గా ఉపయోగించే పదం వచ్చేసి మనకి, రేర్గా కదండి తరచుగా ఉపయోగించే పదం వచ్చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్ అని అంటారు. మామూలుగా ఎవరైనా ఫ్రెండ్స్ని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు అని అంటారు కదా, ఆ విధంగా గుర్తుపెట్టుకుని ఎమోషన్, ఎమోషన్, ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఆ విధంగా గుర్తుపెట్టుకుని. నల్,
లా వచ్చేసి లాటిన్ పదం, ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసినట్లయితే మోటివేషన్, మోటివేషన్ అనేది మొవీర్ అనే లాటిన్ పదం నుంచి ఉద్భవించింది. మొవీర్ నుంచి మోటివేషన్ వచ్చింది. మోటివేషన్ అంటే మీకు తెలిసిందే, ప్రేరణ, ప్రేరేపించడం అనేది. మోటివేషన్ క్లాసెస్ గురించి మీకు తెలిసే ఉంటుంది. మోటివేషనల్, మోటివేషన్ అనగానే మనకేం గుర్తురాలి, మోటివేషనల్. ఎమోషన్ అనగానే ఎమోషనల్ గుర్తురాలి. అడలాసెన్స్, అడలాసెన్స్ అంటే లా వస్తుంది కదండి, లాటిన్ పదం. ఆ విధంగా అడలాసరే లాటిన్ పదం, అడలాసరే అడలాసెన్స్, అడలాసరే లాటిన్, ఆ విధంగా గుర్తుపెట్టండి. సిమిలర్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి, దాన్ని కన్వర్ట్ చేసుకుని పదాలని. ఎమోషన్ అనగానే ఎమోషనల్ గుర్తుకు రావాలి, మోటివేషన్ అనగానే మోటివేషనల్ గుర్తుకు రావాలి, అడలాసెన్స్ అడలాసెన్స్, లాసెన్స్ లాటిన్ పదం. ఈ విధంగా లా 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 వచ్చింది కదా, ఈ విధంగా సింపుల్గా గుర్తుంటే. నెక్స్ట్ ప్యూబర్టీ, మామూలుగా మనకు బర్త్డే పార్టీలు జనరల్గా చేసుకుంటాం, పుట్టిన వెంటనే చేసే పుట్టిన రోజున జరుపుకునే దాన్ని బర్త్డే అంటారండి. బర్త్డేలు మామూలుగా ఫ్రెండ్స్ బర్త్డేలు జరుగుతూ ఉంటాయి, ప్రతిసారి స్టేటస్ పెడుతూ ఉంటారు. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. బర్త్డేలు అనగానే మనకి లాటిన్ పదం ప్యూబర్టీ. ప్యూబర్టీ అంటే వేరే మీనింగ్ అండి. ప్యూబర్టీ అనగానే పుట్టినరోజు బర్త్డే జరుపుకునేదాన్ని ప్యూబర్టీగా నేను బర్త్డే ఫ్యూ బర్త్డే అని గుర్తుపెట్టుకోండి. బర్త్డేలు ఎక్కడ చెప్తారండి, లాటిన్, లాటిన్ ఇక్కడ పుట్టినరోజు జరిపేది బర్త్డేలు అండి. బర్త్డేలు, లూ వచ్చేసి లాటిన్ అనే పదం, ప్యూబర్టీ వచ్చేసి మనకి లాటిన్ పదం. ప్యూబర్టీ అనగానే మనకు పుట్టినరోజులు గుర్తుకురావాలి, పుట్టినరోజు గుర్తుకురావాలి, లాటిన్ అనేది మనం గుర్తుకున్నాం. ప్యూబర్టాస్, ప్యూబర్టీ, ప్యూబర్టాస్ వచ్చేసి మనకి లాటిన్ పదం అండి. నెక్స్ట్ చూసిన ఇంట్రోస్పెక్షన్, ఇంట్రోస్పెక్షన్ అంత పరిశీలన పద్ధతి, అంత పరిశీలన పద్ధతి. ఇక్కడ ఇంట్రో మరి స్పియర్, ఇంట్రో స్పియర్ అనేది లాటిన్ భాషా పదం అండి. మనకి ఇంట్రోస్పెక్షనల్ అని గుర్తుపెట్టుకోండి, ఇంట్రోస్పెక్షనల్. ఇక్కడ ఇంట్రోస్పెక్షన్ అని గుర్తుకురాగానే మనకి రావాల్సిన పదం ఇంట్రోస్పెక్షనల్. ఇక్కడ ఎమోషన్, మోటివేషనల్, ఆ విధంగా సిమిలర్గా గుర్తుపెట్టుకున్నట్లయితే మనకి ఒకసారి చదివిన ఒకటి రెండు సార్లు చదవాలి వదిలిపెట్టాలి, అంతేకాదు మనం గుర్తుకుని పోవాలి అంతే. నెక్స్ట్ చూస్తున్నట్లయితే అసెస్మెంట్, అసైడర్ అనే పదం నుంచి ఉద్భవించిందండి. ఇది లాటిన్ భాషా పదం, లాటిన్ భాషా పదం. మామూలుగా అసైన్మెంట్ అంటే ఒకటి ఉంటే దాన్ని అసైన్మెంట్ అండి, అసెస్మెంట్ అంటారు. అనేకం ఉంటే దాన్ని అసెస్మెంట్లు, అసెస్మెంట్లు. లాటిన్ లు లా వస్తుంది కదండి, లాటిన్ అనే భాషా పదం నుంచి ఉద్భవించింది. అసెస్మెంట్లు అనేకం ఉంటాయి కాబట్టి దాన్ని అసెస్మెంట్లు అంటారు. నెక్స్ట్ చూసినట్లయితే మొరాలిటీ, మొరాలిటీ అంటే విలువలకు సంబంధించిందండి. మోర్స్, మోర్స్ మీకు తెలిసిందే, మోర్స్ యొక్క గుణకం అని ఉంటుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. మొరాలిటీ లా వస్తుంది కాబట్టి సిమిలర్గా లాటిన్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఈజీగా గుర్తుకుంటుంది ఇది. ఒక్కసారి ఒకటికి రెండు సార్లు మాత్రం చదవాలండి, చదవకుండా మాత్రం ఎప్పుడు రాదు. మీరు ఆ పలికే పదాలను బట్టి మీకు ఈజీగా ఐడెంటిఫై అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది సైకాలజీకి సంబంధించి, మూల పదాలకు సంబంధించి ఇవి ఈజీగా గుర్తుపెట్టుకునే అవకాశం అండి. ఇది కాంపిటేటివ్ 360 యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. అతి తక్కువ టైంలో ఎక్కువ సబ్స్క్రైబ్, అతి తక్కువ టైంలో ఎక్కువ సబ్జెక్ట్ని నేర్చుకోవాలనే విధంగా నేను క్లాసెస్ అయితే చేయడం జరుగుతుంది. చాలా క్లాసెస్ చేయాలనుకున్నాను, తక్కువ టైంలో ఉంది కాబట్టి క్లాసెస్ చేయలేకపోతున్నాను ఫ్రెండ్స్. కాకపోతే పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మన యూట్యూబ్లో వచ్చేసి మనకి కొన్ని పోస్టర్స్ అయితే, పోస్టులు అయితే చేయడం జరుగుతుంది. దాంట్లో చిన్న చిన్న నిమోనిక్స్ లాంటివి అయితే ఎక్కువ పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అతి తక్కువ టైంలో మనకు ఎక్కువ సబ్జెక్ట్ మనం గెయిన్ చేసుకోవడం మన లక్ష్యం అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ నైస్ డే. థ్యాంక్ యూ.